డిసెంబర్ 7వ తేదీన జరిగే రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో భాగంగా తుంగతుర్తి సర్కిల్లో ఎవరైనా ఎంతటి వారైనా అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని తుంగతుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీరాముల అయోధ్య హెచ్చరించారు. రాబోయే ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండడానికి వరకు ఈరోజు తుంగతుర్తి పట్టణంలో మనము ఒక ఫ్లాగ్ మార్చ్ ఏర్పాటు చేసుకుని జరిగింది. ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేసేది ఏంటంటే ఎన్నికల నియమావళి అమల్లో ఉంది. గతంలో కూడా మనం చాలాసార్లు కూడా అందరికి చెప్పడం జరిగింది. ఆ నియమావళిని ఉల్లంఘించినట్టయితే అందరి మీద కేసులు పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఎలాంటి సమావేశాలు సభలు పెట్టుకున్నప్పటికీ కూడా ఆ సభల్లో ఎదుటి పార్టీలను సభలను పార్టీలను కానీ కులాలను కానీ మతాలను కానీ విమర్శించే విధంగా పార్టీలను కానీ విమర్శించే విధంగా ఉపన్యాసాలు ఇవ్వకుండా ఒక గ్రూపును రెచ్చగొట్టే విధంగా ఎలాంటి స్పీచ్లు ఇవ్వకూడదు. అలాంటి ఇచ్చినట్టయితే వాళ్ళ మీద కూడా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన దాని కింద కేసు నమోదు చేయడం జరుగుతుంది. అదే మాదిరిగా ఇప్పుడు మనము గ్రామాల్లో ఉన్నటువంటి ఈ రౌడీ షీటర్స్ని కానీ తర్వాత సస్పెక్ట్స్ని కానీ ట్రబుల్ మెంగర్స్ని కానీ అందరినీ బ్యాండ్ చేయడం జరిగింది. ఇంకా చేస్తూ ఉన్నాం. వాళ్ళకు కూడా మనం ఎంఆర్ఓ ముందు బ్యాండ్ చేసినాము. వాళ్ళు కూడా ఎలాంటి మళ్ళీ తిరిగి ఎలాంటి నేరాల్లో ఇన్వాల్వ్ అయినట్టయితే వాళ్ళకు కూడా సుమారు 1 లక్ష రూపాయలు మరియు అది కట్టినట్టయితే 6 నెలల వరకు జైలు శిక్ష కట్టే విధంగా ఎంఆర్ఓ దగ్గర ఆల్రెడీ కండిషన్ పెట్టడం జరిగింది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మన మండలంలో అంటే మన కాన్స్టిట్యూన్సీలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందరూ ప్రజలు సహకరిస్తారని కోరుతున్నాను.